శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజితనియాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. జూలై 2024 మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి, అంటే మాసం యొక్క ఫలితాలు, జూలై మాసం యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మీ అందరికీ ఒక ముందు మాట, ప్రతి మాసంలో చెప్పేటువంటి ఒక మంచి మాటలు, విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు అన్నీ కూడా తెరవబడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి గత 2 మాసాలకు జరుగుతున్నటువంటి కొన్ని ఉద్రేకపూరితమైనటువంటి విశేషాల గురించి నేను ఒక ముందు మాట చెప్పదలుచుకున్నాను. తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకుండా పిల్లల్లో ఎదుగుదల, మంచితనం అనేది వృద్ధి పొందడం అసాధ్యం. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎటువంటి చదువులో ఉన్నారు, ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారు, ఈ మధ్య ఎక్కడ చూసినా సరే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ విపరీతమైనటువంటి మద్యపాన సేవనం, విపరీతమైనటువంటి ఈ యొక్క మత్తు పదార్థాలకి అలవాటు పడినటువంటి స్థితి కనబడుతోంది. అందులో ఆడపిల్లలు కూడా ఎక్కువ కనబడుతున్నారు. భాగ్యనగరం లాంటి చోట్ల అయితే విపరీతమైనటువంటి పోకళ్ళు ఎక్కువగా ఉన్నాయి. వెస్టర్న్ కల్చర్ అనేటువంటి భావన, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం, పర్లేదండి మా అమ్మాయి కదా, మా అమ్మాయి డ్రెస్ ఎలా అయినా వేసుకుంటుంది, మాకు ఇష్టమే, మాకు కూడా ఇబ్బంది ఏం లేదు, తనకి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, మాకు అవసరం లేనటువంటి వ్యక్తులు కూడా కొంతమంది 1% ఉన్నారు. అటువంటి దౌర్భాగ్యపు వ్యక్తుల్ని పక్కకు పెడదాం. ఆ వెస్టర్న్ కల్చర్ని తల్లిదండ్రులు కూడా వాళ్ళ వైపు తిప్పుకొని వావి వరుసలైనటువంటి స్థితిలో నుంచి మనం వాళ్ళని 1% ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం పక్కకు గెంటేద్దాం. మిగిలిన 99% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనందరం కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు. ఈ మధ్యతరగతి కుటుంబంలో వ్యక్తులందరూ కూడా వారు చేస్తున్నటువంటి మత్తు పానీయాల యొక్క దుశ్చర్యలు, అనవసరమైనటువంటి గలాట, ఆ మధ్య మనం చూసాం 2 నెలల క్రితం అనుకుంటా మనకి చిన్న కుక్క గురించి పెద్ద గొడవ జరిగి ఉపద్రవం జరిగింది. మరి అటువంటి వ్యక్తులు వారి చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళ అంటే బాధపడిన వారు, అంటే దెబ్బలు తిన్న వారి యొక్క అన్నారు వాళ్ళు చెప్పినటువంటి విషయంలో మత్తు పదార్థాలు సేవించి వారు ఉక్రోషంతో అంటే చంపడానికి కూడా వెనుకాడనటువంటి వ్యక్తిత్వం, అది జంతువుల మీద కూడా విచక్షణాయుతంగా ఆడ మగ జంతువులు అనేటువంటి తేడా లేకుండా అందరి మీద విరుచుకుపడి ఇబ్బంది పెట్టినటువంటి స్థితి మనం చూసాం. సోషల్ మీడియాలో చాలా వైరల్గా వచ్చింది అది. అటువంటి వ్యక్తులకి నిజంగా చెప్పాలంటే మరణశిక్ష మంచిది. వారికి అటువంటి వ్యక్తులకి ఒకరి ప్రాణాన్ని తీయగలిగేటువంటి ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి ఆలోచన వాళ్ళు మరణానికి అర్హులు కాబట్టి వారికి మరణశిక్ష పడడం మంచిది, అది నా భావన. సరే, న్యాయశాఖ నేను దాని గురించి కాంట్రవర్ట్ చేయట్లేదు. అటువంటి వ్యక్తులకు ఎలాంటి జరగాలి. అలాగే తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి వ్యక్తులు, అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం కాస్త అక్రమ సంబంధాలుగా మారిపోవడం, భర్త అనేటువంటి ఆలోచన లేకుండా ఇతరుల చేత చంపించబడేటువంటి శక్తి ఉన్నటువంటి ఆడపిల్లలు, ఎక్కడ దిగజారిపోతున్నాం మనం. అంటే కలి ప్రమాదం ఎక్కువగా ఉంది, కలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. సరే, ఏదేమైనా ఇటువంటి వాటికి మనమే కారణం. మన పిల్లలు దృశ్య మాధ్యమంలో ఏమేమి చూస్తున్నారు, అందులోనూ మే నెలలో అనుకుంటా పేపర్లో వచ్చింది 100 రూపాయలు పెట్టేదో కొనుక్కొని దాంట్లో బూతు సినిమాలు చూసేటువంటి స్థాయికి దిగజారిపోయారు మన పిల్లలు. మరి అటువంటివి మనం ఎప్పుడు కట్టడి చేయాలి, ఎవరు కట్టడి చేయాలి? పిల్లలకి వాక్ స్వాతంత్రము అలాగే స్వతంత్రత, వాళ్ళకి ఇండివిజువాలిటీ పెరగాలనే విషయం మంచిదే, కానీ బిఫోర్ 10th క్లాస్ బిఫోర్ 8th క్లాస్ సెక్స్ నాలెడ్జ్, ఎమోషనల్ అటాచ్మెంట్స్, ఇన్ఫ్యాచునేషన్స్ ఇవన్నీ కూడా మనము కలిగిస్తున్నాం. ఎలా? మన పర్యవేక్షణ లేకుండా వాళ్ళు అలా తయారవుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి పిల్లల మీద ఎక్కువగా దృష్టి పెట్టి పిల్లలు దారి తప్పినప్పుడు గట్టిగా దండించడం మంచిది. నేను ఇదివరకు కూడా ఈ వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ప్రత్యేకంగా కళాశాలలు ప్రారంభమైనాయి. అలాగే రెండో విషయం ఏంటంటే పిల్లలు బైకుల్ని తక్కువ వేసున్న వారికి బైకులు ఇచ్చే ప్రయత్నం చేయకండి. అలాగే పిల్లలు వెళ్తున్నప్పుడు తప్పకుండా ఆటో డ్రైవర్లు మన పిల్లల్ని తీసుకొస్తున్నారు, తీసుకెళ్తున్న వారిని, వాళ్ళ ఆధార్ కార్డుని, వాళ్ళ ప్రవర్తనని అన్నీ కూడా చూసుకోండి. వీలైతే తల్లిదండ్రులు దింపిరండి. పర్వాలేదు, పిల్లల భవిష్యత్తు కన్నా మన యొక్క వృత్తి ముఖ్యం కాదు, మన ఉద్యోగం ముఖ్యం కాదు, 10 ఇంటికి ఉన్నటువంటి ఉద్యోగమే చేయండి, పర్వాలేదు. ఎందుకంటే జీవితంలో పిల్లలు నాశనం అయిపోయిన తర్వాత, పిల్లలు పాడైపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు. కాబట్టి పిల్లల కొరకు జీవితం ఉన్నప్పుడు వారిని మనం పాఠశాలలో దింపి రావాలి, తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మనదే. అటువంటి ఉద్యోగం, అటువంటి వృత్తిను, అటువంటి వ్యాపారం ఏర్పాటు చేసుకోండి, పర్వాలేదు. కానీ పిల్లలే ఇబ్బంది పడితే, ఎందుకంటే ఆ మధ్య 10th క్లాస్ అమ్మాయిని ఎవడో ఒకరు పాడు చేస్తున్నట్టుగా, అంటే అసభ్యంగా ప్రవర్తించడం, ఇలాంటివి చూస్తున్నాం. ఇవన్నీ అన్ని చూసినవే మాట్లాడతాం, చూడని మాట్లాడతలేదు. కాబట్టి మన పిల్లలు పెంపకం జారి చూసుకోవాలి, ఎలా పెంపిస్తున్నా చూసుకోవాలి. అతి ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే ఈ వర్షాకాలంలో పిల్లల్ని మార్కెట్ పంపిస్తున్నప్పుడు కాస్త వర్షం చూడ పిల్లల్ని పంపించకండి. అంటే ఆ కరెంటు స్తంభాలని పట్టుకొని
ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి జాగ్రత్తలు, రైతు సోదరులు కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, మీ ధాన్యం విషయంలో కానీ పంట విషయంలో కానీ జాగ్రత్తలు వహించే ప్రయత్నం కూడా చేస్తారని మీ అందరికీ కూడా ఇటువంటి విషయాన్ని మాత్రం మీకు తెలియజేసుకుంటూ, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన మంచి భారతదేశ ఉన్నతి కోసం, ధర్మంని కాపాడుకోవడం కోసం మనం జాగ్రత్తగా ఉందాం, మన పర్యవేక్షణని పూర్తిగా ఉంచుకుందాం, మన పిల్లలతో మనం ఎప్పుడు కూడా ఎక్కువ సమయాన్ని గడుపుదాం అనే విషయం తెలుసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇక మనం రాశి ఫలితాలు వెళ్ళినప్పుడు ప్రస్తుతం మనం అందరికీ నమస్కారం. మకర రాశి వారికి జూలై 2024వ సంవత్సరం ఎలా ఉంది? ముందుగా వీరికి గత మాసము కన్నా భిన్నంగా కనబడుతుంది, ఒక రకంగా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయని చెప్తాను. ఎందుకంటే 1-2 సామాన్య ఫలితాలు, 3వ వారం పూర్తి స్థాయి నెగిటివ్గాను, 4వ వారంలో కాస్త సామాన్య ఫలితాలు కనబడుతోంది. 1వ వారంలోనే ఏదైనా అనుకున్న పనిని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది, లేదా ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరమైన వీడియోలు మీకు 3వ వారంలో తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. చాలా అజాగ్రత్త ఉండండి. మనకి ఈ మొబైల్ ఫోన్లో చేసేటువంటి ఏ పనైనా సరే ఎక్కడో ఒక చోట అది నిక్షిప్తమై ఉంటుంది, ఎక్కడికి పోదు అది, ఎవరో ఒకరు ఈజీగా కనిపెట్టగలిగిన అవకాశం. అనుకుంటాం మనం డిలీట్ చేసేసాం, మొత్తం అయిపోయింది, మనకేం కాదు అనుకుంటాం. తప్పనిసరిగా మీరు ఎక్కడో బయటపడతారు, ప్రమాదంలో పడే అవకాశం. శత్రువుల మూకల మధ్యలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కావాలని మిమ్మల్ని తప్పుదోవ పట్టించేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు, తప్పుడు మార్గంలో ప్రయాణించడానికి ఒసిగొలుపుతారు, దుష్టుల సావాసం ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి 3వ వారంలో తీవ్రమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది. మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని పొందుకోవడం, కుడి కాలికి తీవ్రమైనటువంటి ప్రమాదం, కాలుని అతికించడానికి కూడా అవకాశం ఉండదు అటువంటి ప్రమాదం. బాబు ఇలా చెప్తున్నాడు నెగిటివ్గా, అబ్బాయి ఇంత ఘోరంగా చెప్తున్నాడు, మీకు ఫలితాలు ఇలా ఉన్నాయని ఆయన చెప్తున్నాను నేను. మరి రోజువారి ఫలితాల్లో మీకు బాగుండవచ్చు, కానీ మాస ఫలితాల్లో 3వ వారం ఆర్థిక నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, లంచగొండలుగా పట్టుబడడం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. మరి 1-2 వారాల్లో కాస్త పర్వాలేదు, 1వ వారంలో ఇంకొద్ది పెద్ద పెద్ద బెటర్, 2వ వారం కొద్దిగా పర్వాలేదు, 3వ వారం పూర్తి స్థాయి నష్టం, 4వ వారం పర్వాలేదు అనిపిస్తుంది అంతవరకే. కానీ మొత్తం కూడా నేను నెగిటివ్ ఫలితాలకు ఎక్కువగా ప్రయత్నం చేశాను, అంటే నెగిటివ్ ఫలితాలకు ఎక్కువగా అవకాశం ఉందని చెప్తున్నాను. 1వ వారంలోనే మీరే చేసిన 1వ వారంలోనే చేయండి. విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం, కొత్త వ్యాపారం కోసం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కానీ, ఇతరత్ర ఏమైనా కొత్త వ్యాపారంలో భాగస్వామిని చేర్చుకోవడం కానీ, భాగస్వామిని వదిలించుకునే విషయాల్లో కానీ తప్పకుండా మీరు 1వ వారంలో చేయండి. అలాగే రాజకీయ నాయకులు కూడా 1వ వారంలోనే మీరు పార్టీ మారినా, లేదా కొత్తగా పార్టీ స్థాపన చేయాలనుకున్నా, లేదా విదేశాలు వెళ్ళాలనుకున్నా, ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకున్నా 1వ వారంలో మంచిది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడానికి కూడా 1వ వారంలో అవకాశం. కళాకారులు క్రీడాకారులకి అభివృద్ధి 1వ వారంలో కనబడుతుంది. సినిమా రంగంలో కూడా 1వ్ వారంలోనే చర్చలు చేయండి, అటువంటి అగ్రిమెంట్ చేయండి. 2, 3, 4 వారాలు వద్దు అని చెప్తాను. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం ఇవన్నీ కూడా ఈ మాసంలో మీరు మానేస్తే మంచిది. ట్రేడింగ్లో అసలు పాలు పంచుకోవద్దు. అనవసరమైనటువంటి బహుమానాలకు ఆశపడకండి. ఓటీపీల ద్వారా మోసపోయే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా కళాకారులు క్రీడాకారులకి విదేశాల్లో ప్రదర్శనలు అని చెప్పేసి మిమ్మల్ని ఉసిగొల్పి అడ్వాన్స్ నిమిత్తంగా విధించి డబ్బులు తీసుకునేటువంటి ప్రయత్నం కూడా ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త, దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద కూడా ఉంటుంది. ఇవి రెండు చాలాసార్లు చెప్తుంటాను. దొంగ జ్యోతిష్కులు పుట్టగొడుగులా చాలామంది ఉన్నారు, కొత్త కొత్తగా వచ్చారు ఈ మధ్య. ఆ మద్యపానం తయారు చేస్తాను, ఈ మద్యపానం తయారు చేస్తాను, నాకు దేవుడు ప్రత్యక్షంగా కనబడతాడు. మరి దేవుడు ప్రత్యక్షంగా కనబడినప్పుడు ఒక మంచి మార్పు కోసం ఏ వ్యక్తి ఎన్నికలో నిలబడాలి, ఏ వ్యక్తులు గెలిచే అవకాశం ఉందో ఆ వ్యక్తిని నిలబెట్టవచ్చు కదా మీరు. ఇప్పుడు 175 మంది, 3 పార్టీలోంచి దాదాపుగా నాకు తెలిసినంత వరకు 550 మంది పోటీ చేస్తున్నప్పుడు ఎవరు గెలుస్తారన్న విషయం నీకు ముందుగా తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని కొను, ఇది నాకు భగవంతుడు చెప్పాడు ఇది గెలుస్తారని చెప్పేసి ఆ వ్యక్తిని నిలబడని చెప్తలేరు మీరు. నిలబడ గెలవగలిగే వ్యక్తులు నిలబెట్టలేకపోతున్నారు. ఇది విజ్ఞాన వేదిక అడుగుతున్నారు, ఎందుకంటే ఇది జ్యోతిష్యమే కరెక్ట్ అయితే ఇలా చెప్పొద్దు అంటున్నారు. అప్పుడేమవుతుంది, నువ్వు చెప్పేది అభూత కల్పన విషయం తెలుస్తుంది. భగవంతుని కనబడతాడా, ఏ పుణ్యం చేశావని, ఏ వాల్మీకి నువ్వైనావని, ఏ ఋషివి నువ్వు, సప్త ఋషులకు ఋషివా నువ్వు, దేవునికి ఎలా కనపడతాడు, ఎలా నీకు అన్నీ కలిసి వస్తాయి. నేను మత్తు పదార్థం తయారు చేస్తాను, దాంతో అమ్మవారికి అభిషేకం చేస్తాను, ఎక్కడ మాట్లాడుతున్నారు, ఒకడొచ్చి బయటకు వచ్చేసి పూజ చేస్తానని చెప్పేసి ఇంకొకడు పుట్టుకొచ్చాడు అంటే మత్తు పదార్థాలతో మద్యపానంతో అభిషేకం చేయడం అనేది మీ ప్యాషన్ అయిపోయిందా? వేదంలో ఎక్కడ చెప్పబడిందా? చండీ సప్తశక్తులు కానీ ఎక్కడ కూడా చెప్పబడలేదు. చండీ సప్తశక్తులు కానీ వేదాలలో కానీ ఎక్కడ కూడా అమ్మవారికి ఇటువంటి పూజలు, పునస్కారాలు, హోమాలు, మద్యపానంతో మాంసాది చేయమని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పబడలేదు.
మరి వెంటనే కొందరు అడుగుతారు, ఏమంటే మీరు సోమయాగం చేసేటప్పుడు ఎలా చేస్తారండి, అక్కడ మీరు ఆవును కూడా మీరు చెప్తే జీవాన్ని అక్కడ ఇస్తారు కదా అని చెప్తుంటారు. అక్కడ చేసేటువంటి క్రతువు ఏంటి ఆలోచించి ఒకసారి, అక్కడ ఎక్కడ కూడా బలి ఇవ్వరు, మాంసంతో అక్కడ పూజలు చేయరు, ఈ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అక్కడ చేసేది సురాపానంతో కాదు, ఒక రకమైనటువంటి పదార్థం తయారు చేసి దాన్ని అక్కడ హవనంలో వేస్తారు, సోమయాగంలో వేస్తారు, అది విశేషమైనటువంటి ప్రజ్వలం కలుగుతుంది అది. కాబట్టి వేదంతో చేయటువంటి వాజపేయము, సోమయాగం ఇవన్నీ కూడా ఉత్కృష్టమైనవి. అలా చేయాలంటే ఎంతో దీక్షాపరుడై నాలుగు వేదాలు చదువుకొని ఉండాలి, కనీసం ఒక వేదం పూర్తి చేసుకుని ఉండాలి, ఘనపాఠ అయి ఉండాలి. అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తాం ఎట్ట? కాబట్టి అటువంటి దొంగ జ్యోతిష్కులు, దొంగ వైద్యులు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది, వాళ్ళ వల్ల మోసపోయేటువంటి అవకాశం ఉంది, కనుక జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఈ మాసం మొత్తం కూడా మీకు జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యవహారం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, భార్యాభర్తలు, సోదరులు, కోర్టు వివాదాలకు వెళ్ళకండి, కోర్టులో మీకు ఇబ్బంది కలిగే అవకాశం, లేనిపోయిన అపనిందలు, అవమానాలు, చికాకులు పడే అవకాశం ఉంటుంది. కానీ మొదటి వారంలో కొంతవరకు ప్రశాంతత, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగలాభం, ఉన్నతమైనటువంటి ప్రమోషన్లు పొందడం, విదేశానికి వెళ్ళాలనుకుంటే మొదటి వారంలో వెళ్ళండి, లాభం తప్పకుండా ఉంటుంది. నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మొదటి వారం మంచిది, రెండో వారంలో పర్వాలేదు, మూడో వారం నెగిటివ్, నాలుగో వారంలో మరీ కొంత ఒక 10% లాభాన్ని పొందుకోవచ్చు. రైతన్నలు కూడా జాగ్రత్తగా ఉండండి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కొత్త వస్తువులు, కొత్త వాహనాన్ని, సువర్ణ వజ్రాభరణాన్ని ఈ మాసం కొనుగోలు చేయకండి. లేదండి పెళ్ళి ఉందనుకుంటే మొదటి వారంలో కొనండి. మొదటి వారంలో కొంటే కొంతవరకు ప్రశాంతత ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సరైనటువంటి ధరలకి వస్తువు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ మాసం మొత్తం కూడా మీరు భగవద్గీత పారాయణ, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేయడం, శివుడికి అభిషేకం చేయడం, శివనామస్మరణ చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసంగా కూడా మీకు అదృష్టాది ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.